హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ బై మౌనికా. ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాస్తుంటుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. వెంటనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. దానివల్ల నేను ఫ్యూచర్లో ఎలాంటి వీడియోస్ చేసినా నోటిఫికేషన్ మీ వరకు అందుతుంది అన్నమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇదేమంటే సంక్రాంతి ముందు రోజు అన్నమాట. సో పండుగలంటేనే మనకు క్లీనింగ్ ఉంటుంది మెయిన్గా. సో ముందు ఎంత పని ఉన్నా కూడా ఒకే ఫెస్టివల్కి క్లీనింగ్ చేసుకోవచ్చులే. ఆ ఫెస్టివల్ వస్తుంది కదా, మళ్ళీ మళ్ళీ ఏం సర్దుతాంలే, అప్పుడే ఒకేసారి సర్దేస్తే అయిపోతుంది అని చెప్పేసి అన్నీ పెండింగ్ పెట్టుకుంటాము. ఇదే అక్కడ అవుతుందన్నమాట. సో నేను చాలా రోజుల నుంచి అసలు క్లీన్ చేయలేదు. అంటే దసరా దీపావళి అప్పుడు క్లీన్ చేశాను, అంటే మళ్ళీ క్లీన్ చేయలేదు ఇంకా. సో అందుకే ఇప్పుడు క్లీనింగ్ చేస్తున్నాను అంతా. సో మాది కిచెన్ చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి చాలా తొందరగానే అయిపోయింది. తొందరగా అంటే మొత్తం ఇల్లంతా వన్ డే పట్టింది. సో కిచెన్కి ఒకదానికి ఒక హాఫ్ డే అయిపోయిందన్నమాట. అండ్ ఇక్కడ నేను ఇంకో వర్క్ ఏం చేస్తానంటే లైక్ అన్ని డబ్బాలు కానీ ఇంకేమన్నా కడిగేయాల్సినవి ఉంటే పండుగ కోసం అని కాకుండా ఒకవేళ మనకి ఏదైనా ఇంగ్రీడియంట్స్ దాంట్లో అయిపోతే వెంటనే మళ్ళీ అది కడిగేసి మళ్ళీ అప్పుడు వేస్తాను. సో అయిపోగానే మళ్ళీ దాంట్లోనే అలానే వేయనన్నమాట. సో దానివల్ల నాకేంటంటే ఫెస్టివల్స్ అప్పుడు ఈ డబ్బాలు ఇవన్నీ తోమడం లాంటివి ఏమి ఉండవు. ఏమైనా మనం యూజ్ చేసుకునే గిన్నెలు అట్లాంటివి ఏమన్నా ఉంటే కడిగేస్తాను. సో చాలామంది ఇట్లానే పెండింగ్ పెట్టుకుంటారు. సో ఏంటంటే దాంట్లో ఏమన్నా అయిపోగానే మళ్ళీ వెంటనే తీసి దాంట్లోనే వేస్తారు. అలా కాకుండా ఏంటంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ మళ్ళీ వేసుకుంటే బాగుంటుంది. సో ఇది బిఫోర్ క్లీనింగ్ ఇలా ఉందన్నమాట అవతారం. ఇంకోటి లేజినెస్ ఏంటంటే ఇక్కడ క్లీనింగ్ చేసేది ఉంది కదా అని చెప్పేసి పెట్టాల్సిన ప్లేస్లో పెట్టకుండా మనం ఇంకా ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ పెట్టేస్తాము. అది చాలా బ్యాడ్ హ్యాబిట్, నాకైతే చాలా ఉంది. ఎట్లా క్లీన్ చేసుకుంటాం కదా, మళ్ళా ఎందుకు అని చెప్పేసి అస్సలు తీసిన దగ్గర పెట్టాను. అందుకే ఇంతవరకు అవుతుంది ప్రతిసారి. సో మేమేంటంటే ఫెస్టివల్కి ఊరెళ్లకుండా ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అందుకే ఇక్కడ క్లీనింగ్ ఇదంతా వరకు, ఈవెన్ ఊర్లో సెలబ్రేట్ చేసుకున్నా ఇక్కడ క్లీనింగ్ అయితే తప్పదు. మళ్ళీ తర్వాత వచ్చేనా మనమే చేసుకోవాలి. సో ఎవరైనా న్యూలీ మ్యారీడ్ ఉంటే బాలే కష్టంగా అనిపిస్తుంది అసలు ఇవన్నీ మనమేంటి చేయడము, అసలు బిఫోర్ మ్యారేజ్ ఎలా ఉండేవాళ్ళం, ఎట్లా అయిపోయినాము అని చాలా ఆలోచిస్తుంటాము. బట్ తప్పదు కదండి, మనమే చేసుకోవాలి, మన వర్క్స్ ఎవరు వచ్చి చేయరు. అండ్ మేము ఉండేది రెంటెడ్ హౌస్ కాబట్టి ఇక్కడ నేను సెల్ఫ్లో వేసే షీట్స్ అవన్నీ ఏమీ కొనలేదు. జస్ట్ టెంపరరీగా నేను న్యూస్ పేపర్తో సర్దుకుంటున్నాను. ఈ మధ్యన చాలా రకరకాల సెల్ఫ్ షీట్స్ వచ్చాయి బాగా కలర్ఫుల్గా నీట్గా కనిపించడానికి కిచెన్. బట్ ఓన్ హౌస్ ఉంటే ఏంటంటే అవన్నీ వేసుకున్నా కొంచెం లుక్ అనేది బాగుంటుంది. మనము రెంట్ హౌస్లో ఉండి మళ్ళీ కొన్ని రోజులు ఇక్కడ, మళ్ళీ కొన్ని రోజులు ఇంకో ఇల్లుకి షిఫ్ట్ అయిపోతాం. సో అక్కడ సెల్ఫ్స్ ఎలా ఉంటాయో తెలియదు, తీసుకున్నా వేస్ట్ అయిపోతాయి. అందుకని చెప్పేసి ఇక్కడ నేను ఇలా న్యూస్ పేపర్తో సర్దేస్తున్నాను. సో ఇట్లాంటి పెద్ద పెద్ద పండుగలు ఏ వచ్చినా కూడా ఫస్ట్ క్లీనింగే ఉంటుంది. దసరా అయినా, బతుకమ్మ అయినా, లేకపోతే దీపావళి వచ్చినా, ఉగాది, సంక్రాంతి, అబ్బాయి పండుగలు ఎందుకు వస్తాయో తెలియదు కానీ క్లీనింగ్ అయితే ఎక్కువ ఉంటుంది. సో ఇది ఫైనల్ లుక్ అన్నమాట.
క్లీనింగ్ అయిపోయిన తర్వాత అన్నీ ఎక్కడ అక్కడ సర్దితే ఒక సెల్ఫ్ ఖాళీగా మిగిలింది. సో అవి అయిపోయిన తర్వాత ఇంకా నేను రెగ్యులర్గా మా మేము వాడుకునేటువంటి గిన్నెలు అవన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను అన్నమాట. సో నాకు ఆ రోజు అంటే సంక్రాంతి ముందు రోజు ఇవన్నీ సర్దేసి కడిగి తోమి పెట్టేసరికి ఆల్మోస్ట్ ఈవినింగ్ 5 అయిపోయిందండి. సో హాల్, కిచెన్, బెడ్రూమ్ అన్ని క్లీనింగ్ 1 డేలో అయిపోయాయి. ఇంకా మనకుండే ఇంకో లేజినెస్ ఏంటంటే తిన్నామంటే పని చేయబుద్ధి కాదు అస్సలు. తినకముందు ఎంత పనైనా చేస్తాము, అంటే పని అయిపోతే తింటాము అనే ఆత్రమో తెలియదు, లేకపోతే యాక్టివ్నెస్ ఎక్కువ ఉంటుందో అర్థం కాదు. ఒక్కసారి తిన్నామంటే చాలు, ఎక్కడ లేని బద్ధకం వచ్చేస్తుంది అసలు ఒంట్లోకి. సో ఆ రోజు ఏంటంటే నేను మార్నింగ్ టిఫిన్ చేసిన, ఇడ్లీ ఏమో చేసి అప్పుడు స్టార్ట్ చేసిన పని అంటే ఆల్మోస్ట్ అయిపోయేసరికి 5:30 అయింది. అప్పుడు ఎండ్ అయిపోయింది అన్నమాట నా వర్క్. ఇంకా అప్పుడు ఏదో చిన్న మ్యాగీ చేసుకొని తిని కాసేపట్లో రెస్ట్ తీసుకొని సో డిన్నర్ బయటే చేసాము. ఇన్ని చేసిన తర్వాత అస్సలు వంట ఓపికే లేకుండే నాకు చేయడానికి. ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా బయట తినేసినాం. లక్కీలీ ఇంకా రోజు సండే, సండే అంటే ఇంకా అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంట్లో అలా అయిపోయింది. పండుగ అంటేనే ఇంట్లో అన్నీ ఇట్లా గిన్నెలన్నీ తలతల మెరవాలి, సెల్ఫ్స్ అన్నీ నీట్గా కనిపించాలి, అందులోనూ లోపల పెట్టిన వస్తువులన్నీ కొన్ని బయటకు వస్తుంటాయి, బయట ఉండే వస్తువులన్నీ బయటకు వెళ్తుంటుంటాయి. భలే వెరైటీగా ఉంటుందండి, క్లీనింగ్ ఏంటో అర్థం కాదు కానీ అరే ఇది ఉందా లోపల, మనం ఇన్ని రోజులు యూజ్ చేయలేదేంటి అని అనిపిస్తుంటుంటుంది కొన్ని కొన్ని సర్దుతూ ఉంటే. ఇక కొన్ని ఏమో ఇది ఉన్నా మనం యూజ్ చేయట్లేదు కదా తీసేద్దాంలే అని చెప్పేసి తీసేస్తూ ఉంటాం. సో క్లీనింగ్లో సగం యాడ్ అవుతూ ఉంటాయి, సగం డిలీట్ అవుతూ ఉంటాయి. క్లీనింగ్ అంటేనే అది కదా. అమ్మో ఎంత పెద్ద ఇల్లు అయినా లేకపోతే ఎంతమంది మనుషులు ఉన్నా కూడా ఈ క్లీనింగ్ పని మాత్రం అస్సలు తగ్గదండి. ఎందుకో నాకు అర్థం కాదు, అంటే చూసే వాళ్ళకి కానీ లేకపోతే ఇంకా వేరే వాళ్ళకి ఎట్లా అంటే చిన్న ఇల్లే కదా, ఉండేది ఇద్దరే కదా అని మాట్లాడుతుంటుంటారు. ఉండేది ఎంతమంది అయినా చేయాల్సిన వర్క్ మాత్రం అంతే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వంట చేసుకుంటే క్వాంటిటీ తగ్గొచ్చు కానీ చేయాల్సిన వంటలు అయితే చేయాలి, పని అంతే ఉంటుంది. తర్వాత గిన్నెలు తగ్గొచ్చు కానీ గిన్నెలు అయితే కడిగేసుకోవాలి. సో ఇట్లా మనుషులు ఎంతమంది ఉన్నా చేయాల్సిన పని మాత్రం ఉండనే ఉంటుంది. ఇంకా ఇది అయిపోయిన తర్వాత నైట్ డిన్నర్కి బయటకు వెళ్ళాం, వచ్చాం, కాసేపు రెస్ట్ తీసుకున్నాం. ఇంకా నెక్స్ట్ డే సో భోగి, భోగి రోజు అంతా చేయాల్సిన పనులు అవన్నీ ఏమి లేకుండా నార్మల్గానే అయిపోయింది అన్నమాట. సో మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళారు ఆ రోజు, ఇంకా ఇంట్లో నేను సంక్రాంతికి ఏం ముగ్గులు వేయాలి, ఆ ముగ్గులు ఎలాంటి కలర్స్ నింపాలి అని ఆలోచిస్తూ అట్లా ఉండిపోయాను అన్నమాట. సో ఈరోజుకి ఈ వర్క్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి సంక్రాంతి రోజు. సో ఆలోచిస్తూ ఒక ముగ్గు అనుకున్నాను, దాంట్లో కలర్స్ నింపి ఇంకా ఇలా అపార్ట్మెంట్లో అన్నీ ఇలా ముగ్గులు వేసుకున్నాను అన్నమాట. సో ఇదేంటంటే ఈసారి మా ఓనర్స్ రావడం మిస్ అయ్యారు ఇక్కడికి. సో కింద ఇంకా మా ఇంటి ముందు కూడా నేనే వేయాల్సి వచ్చింది ముగ్గులు. అండ్ సో నాకు ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టం అండి.
వేస్తాను ఓపికతో. చూడు కదా, ఆడపిల్లలంటే ఇట్లాంటి హ్యాబిట్స్ అలవాట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. సో నేను ఇంకొంచెం ఎక్కువ నాకు. సో ఇది మా ఇంటి ముందు ఇలా ముగ్గు వేసి దాంట్లో గుబ్బెమ్మలు అవన్నీ పెట్టి ఫ్లవర్స్ పెట్టి అలా డెకరేట్ చేశాను. అండ్ ఈ ఇయర్ ఈ సంక్రాంతికి మా ఇంటికి వచ్చిన పంట ఇదే అన్నమాట. సో క్రేజీ అనిపించింది నాకే. సో ఆ ముందు రోజు 2 డేస్ ముందు అనుకుంటా మెంతులు వేసాను సంక్రాంతి రోజు, ఇలా వచ్చింది. అది భలే హ్యాపీగా అనిపించింది. అంటే సంక్రాంతి అంటేనే రైతుల పండుగ అంటారు కదా, అందులోనూ. సో మా ఇంటికి వచ్చిన పంట అది. సో ఆ రోజు నేను వచ్చేసి స్పెషల్స్ కొంచెం బగారా వండాను అండ్ పన్నీర్ మసాలా చేశాను, పూరి అండ్ ఇంకేం చేశాను, మిర్చి బజ్జి చేసుకున్నాను. సో అంటే మనకు కనుమ రోజు కదా, నాన్ వెజ్ అవన్నీ ఉండేవి. సో సంక్రాంతి రోజు చిన్నవి చేసుకున్నాము. అండ్ వీటితో పాటు ఒక స్వీట్ రెసిపీ గులాబ్ జామున్ కూడా చేశాను, ముందు రోజు చేసుకున్నాను భోగి రోజు, కొంచెం వర్క్ సేవ్ అవుతుందని చెప్పేసి. సో ఇవి నేను చేసిన రెసిపీస్ సంక్రాంతికి. అండ్ ఆ రోజు ఆఫ్టర్నూన్ ఏంటంటే సడన్గా అనుకోకుండా ఏంటంటే మేము మూవీ టికెట్స్ బుక్ చేసుకున్నాము, లక్కీలీ దొరికాయి ఆ రోజు. అసలు ఏ థియేటర్లో చూసినా ఫుల్ బిజీ ఉండే, కానీ అనుకోకుండా 2 టికెట్స్ మాకు దొరికాయి, బై గాడ్ బ్లెస్. సో మేము బుక్ చేసుకుంది లియోనియాలో, లియోనియా థియేటర్ రిసార్ట్స్ షామీర్పేటలో ఉంది కదా, అక్కడ బుక్ చేసుకున్నాము. సో మేము వెళ్ళిన మూవీ ఏంటంటే అలా వైకుంఠపురంలో. సో సరిలేరు నీకెవరు కూడా అదే టైంలో ఉండే, బట్ మాకు టికెట్స్ దొరకలేదు. సో మేము అలా వైకుంఠపురంలో మూవీకి వెళ్ళాం. మూవీ అయితే చాలా బాగుంది, యా ఫైనల్లీ రీచ్ అయ్యాము. సో మేము బుక్ చేసుకుంది ఏంటంటే ఈవినింగ్ 4:30 షో అన్నమాట. 4:15 ఆ టైం వరకు రీచ్ అయ్యాము. లంచ్ చేసుకొని నెమ్మదిగా అవన్నీ క్లీన్ చేసుకొని రెడీ అయ్యి అప్పుడు బయలుదేరాము. సో మేము ఉండే ప్లేస్ నుంచి షామీర్పేట్ మాకు ఒక 40 మినిట్స్ అలా ఉంటుందన్నమాట, 40-30 మినిట్స్ ఉంటుంది. సో 4:15 వరకు వచ్చేసాం. యా ఇది మూవీ అలా ఎంజాయ్ చేస్తూ మళ్ళీ 7:30కి అలా బయటకు వచ్చి పిక్స్ తీసుకొని బయలుదేరిపోయాము. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.